హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రవ్వ దోశ ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, బియ్యపిండి, మైదా. బొంబాయి రవ్వ, బియ్యపిండి ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలండి. మనం బొంబాయి రవ్వ ఎంత అయితే తీసుకున్నామో బియ్యపిండి అంతే తీసుకోవాలి. బొంబాయి రవ్వలో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మైదా తీసుకోవాలి. ఉప్పు, ఆయిల్, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, పెరుగు. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో బొంబాయి రవ్వ, బియ్యం పిండి, అలాగే మైదా, కొద్దిగా ఉప్పు వేసుకొని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగు వేసుకొని కలుపుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇది మనకి బాగా పలుచగా కలుపుకోవాలండి. ఉండలేమీ లేకుండా, ఫస్ట్ ఉండలేమీ లేకుండా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఉండలేమీ లేకుండా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని కలుపుకుందాం. ఇది మనం కలుపు పలుచగా ఇలా జారుడుగా పలుచగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర, అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఇవన్నీ వేసి చక్కగా కలుపుకున్నాం కదండి, దీన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇది 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదండి, దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఎందుకంటే ఈ రవ్వ ఇవన్నీ వాటర్ పీల్ చేసుకొని కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. ఒకసారి కలుపుకుందాం, ఒకవేళ వాటర్ ఏమన్నా రిక్వైర్మెంట్ ఉంటే వాటర్ పోసుకోవాలి. కొంచెం థిక్గా అయ్యింది కదండి, సో కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందాం, పోసుకొని మళ్ళీ కలుపుకుందాం. ఎవ్రీ టైం మనం దోశ వేసుకునేటప్పుడు ఇలా మొత్తం కలుపుకొనే వేసుకోవాలండి. సో ఇది ఇలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ తవా పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయింది కదండి, హీట్ అయినాక కొంచెం తవాకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ని కొంచెం ఇలా అంతా చల్లుకోవాలి. ఇప్పుడు ఇలా జల్లుకున్నాం కదండి, ఇప్పుడు మనం దోశ బ్యాటర్ తీసుకొని ఇలా తీసుకొని ఇలా పోసుకోవాలి. ఇలా హోల్స్ వచ్చిన దగ్గర దీన్ని ఫిల్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడే ఆయిల్ వేయకూడదండి, కొంచెం ఒక 2 మినిట్స్ దీన్ని ఇలానే ఉంచి తర్వాత ఆయిల్ వేసుకుందాం. చూసారా, ఇప్పుడు మనం దీనికి ఆయిల్ అప్లై చేసుకుందాం. చుట్టూ ఆయిల్ వేసుకోవాలి.
అలాగే కొంచెం ఇట్లా మిడిల్లో. దీన్ని మనం వన్ సైడే మనం దీన్ని రోస్ట్ చేసుకుంటామండి. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. చూసారా మనకి హోల్స్ అన్నీ చక్కగా వచ్చినాయి కదా. దీన్ని మనం రోస్ట్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. చూసారా మనకి చక్కగా ఇలా బ్రౌన్ కలర్ వస్తుంది కదా. సో మనకి చక్కగా ఇది దోశ కుక్ అవుతుంది. చూసారా మనకి ఇది చక్కగా రోస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనకి ఇలా ఎడ్జెస్ కూడా చూసారా చక్కగా సపరేట్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు మనం దీన్ని తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా మనకు బాగా రోస్ట్ అయిపోయింది కదా, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా అందరికీ ఎంతో ఇష్టమైన రవ్వ దోశ రెడీ. చూసారా ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.